నిర్మల్ జిల్లాలో జరిగిన హత్యాయత్నం దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆదిలాబాద్ కు చెందిన వెంకటేష్ ను కాపాడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనంత్పేట్ కు చెందిన మామా అల్లుళ్లపై కక్షతో ఇద్దరు గుడ్డలతో దాడి చేసిన ఘటనలో మామ బుచ్చన్న అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చారన్నారు. దీంతో వైద్యులు వెంకటేష్ కు వైద్యం అందించి తన ప్రాణాలను కాపాడమన్నారు. వెంకటేష్ ప్రాణాలు కాపాడడానికి సహకరించిన వైద్య బృందానికి ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నందుకు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని కోరారు. మనం 12 జనవరి 2024 నాడు మంగళపేట ఏరియాలో హత్యన హత్యాయత్నం జరిగింది. అందులో మామ ప్లస్ అల్లుడైన ఇద్దరు పోయిన హత్యాయత్నం జరిగా ఆ మామయ్య అక్కడే చనిపోవడం జరిగింది. స్పాట్ లో అల్లుడైన ఈ వెంకటేష్ కి మొత్తము పేరులతో సహా కూడా బయటపడ్డాయి. ఆయన పై జరిగిన ఇంజురీస్ తోటి ఆయన మన ఆసుపత్రికి వచ్చినప్పుడు ప్రాణపాయ స్థితిలో బీపీ కూడా రికార్డ్ కాని స్థితిలో వచ్చినారు. అటువంటి స్థితి నుంచి మనం ఇవాళ ఆయనను నడిపిస్తున్నాము, తినిపిస్తున్నాము అంటే పునర్జన్మ మా వైద్యుల కృషి ఫలితమే. కాబట్టి దానికి తోడ్పడినటువంటి మన ఈ వైద్య బృందానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా కష్టం ఆయన రంగం మేడం ఏం ఆలోచించకుండా చేసి ఏం కృషి చేయకుండా ఇక్కడ కష్టం ఇక్కడ కాదు వద్దు కూడా ఒక మాట కూడా అనేది మమ్మల్ని. సో మేడం కూడా చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి సార్ ఇస్తాను మీరు చేయండి సార్ తోడుగా ఉండి ఆల్మోస్ట్ 3 అవర్స్ మాత్రం ఉండి నైట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో 6, 7, 8, 30 ఆ టైంలో టెస్ట్ కూడా కొన్ని డబ్బు కొన్ని ఉన్నాయి మినిమం టెస్ట్ అనమాట పెద్ద ప్రశ్నలు అన్ని చేయలేదు కొన్ని మినిమం ఏదో అవసరం ఉందో అది అదే చేసి మేడం ధైర్యంతోనే మొత్తం ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ వేరే థ్యాంక్స్ థ్యాంక్ యూ మ్యామ్.